నన్ను పెళ్లి చేసుకుని పట్నంలో కాపురం పెడతానని మాట ఇచ్చావు. నిజం నమ్మి నా సర్వస్వం నీకు అప్పగించాను. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోక మోసం చేస్తే మన సంబంధం బయట పెడతాను. నాకు భర్తవి అవుతావో నలుగురిలో అల్లరి అవుతావో తేల్చుకుని రేపు సాయంకాలానికి తెలియచేయి. ఇట్లు రాధ. ఏమిటమ్మా ఏం రాసింది నా కొత్తిమీర కట్ట? రాధమ్మ నడుస్తూ నడుస్తూ మళ్ళీ కాలు జారి పడిపోయింది. ఇది వరకు దెబ్బతల్లి కాలు మోపు చేసి నొప్పి ఎక్కువైపోయి బాధపడిపోతుంది. మిమ్మల్ని ఎట్లా తీసుకురమ్మంది? సరే నువ్వు వెళ్ళి వస్తా. వైద్యం పేరుతో మీరు రాత్ర చేసే పని నాకు అర్థమైందండి. వైద్యుడిగా అవసరానికి ఆదుకోకపోవడం తప్పు పాపం అవుతుంది. ఎవరు చేశారు పని? చెప్పు రాధా, చెప్పు రాధా, చెప్పు రాధా. బాబాయ్ నీచుడా, కబుర్లు కట్టిపెట్టి పోలీసులను పిలవండి. ఎంత పని చేశారండి మీరు? ఎందుకు ఎందుకు మీరు ఇంత దారుణానికి తెగించారు? చెప్పు, సమాధానం చెప్పు. ఏం చెప్తాడు ఇన్స్పెక్టర్ గారు? పాపం వాళ్ళిద్దరికి ఉన్న కనెక్షన్ ఏమిటో అమ్మాయి వీధిని పెట్టేస్తాను అనుంటుంది. దాంతో దాంతో ఇంటి దానికి తెలిసిపోయి ఉంటుంది. ఇక ఊళ్ళో వాళ్ళందరికి తెలిసిపోతుంది. ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని అన్ని వదులుకుని నిన్నే నమ్ముకున్న లక్ష్మికి అన్యాయం చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఏమన్నాను ఒప్పుకుంటాను. నా లక్ష్మికి అన్యాయం చేశానంటే మాత్రం నేను ఒప్పుకోను. రాధకి నాకు ఏ చెడు సంబంధం లేదు. అది నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు, నా భార్యకి తెలుసు. ఆల్ రైట్, అదేదో కోర్టులో తెలుసుకుందిగా. కమ్ ఆన్. ముద్దాయి రేపల్ల కిష్టయ్య నర్తకి రాధని అమానుషంగా హత్య చేసినట్లు సాక్ష్యాధారాల వల్ల రుజువైనందున ఐపీసీ 302 సెక్షన్ క్రింద అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. బాబు, కన్నీటిని కన్నా నిన్ను నాకు మిగిల్చి వెళ్ళిపోయాడు రా మీ నాన్న. ఎదిగే నువ్వు నాన్న ఏడి అని అడిగితే నేనేం చెప్తానో తెలుసా? మీ నాన్న దూరదేశాలకు వెళ్ళిపోయాడని అబద్ధం చెప్తాను. ఎందుకంటే నీ కన్న తండ్రి నేరస్తుడు హంతకుడు అనే నిజం నీకు తెలియకూడదు బాబు, తెలియకూడదు. ఏరా కనుక, ఎప్పుడు అనగా వస్తానో ఎప్పుడు వచ్చావు? ఏమిటి ధర్మ, పెద్ద మనిషి అనగా సవా లక్ష పనులు ఉంటాయి. కాఫీ తెప్పించు. ఎరా, ఏ ఒళ్ళు ఎలా ఉందటి? తల తిరుగుతుందో తాగి వచ్చావా? ఏడు శవ నోరుమయ్యవా, సాయంకాలం ఖర్చులున్నా ఇంటికో 500 పంపించు. రేయ్, నాతో ఇలా పొగరమూత మాటలు మాట్లాడేవంటే నీ ఒంటిని పేకాడించేసి దుమ్ముని పేకల్లో పంచేస్తాను. పేకల్లా పంచేస్తావా? నాతో పెట్టుకోక. ఇప్పుడు సరాసరి జైలు దగ్గరికి వెళ్ళి కిచ్చయ్య గారికి నీ సంగతి అంతా చెప్పానంటే నీ పని కొత్తిమీర కట్టే. ఇదిగో కనక, ఎందుకురా అంత కోపం నా మీద? నీకేం కావాలో నన్ను అడుగు, నేను పంపిస్తా కదా. కానీ ముక్క రెండో కంటోడుతో అనుకో, మన ఇద్దరు గుండెల్లోనూ ఉండిపోవాలి. ఎంతైనా మనం స్నేహితులం కదా. చేతి చేతి
పట్లంలో పొగుడుగా అలా పడుంటే నా హెల్ప్ ఎప్పుడు ఉంటది నీకు. పంచదార్చలకి లోపల ఉన్నట్టుందే. మనం సెలెక్ట్ చేసుకున్న ఆడది ఇంట్లో ఉండక రోడ్లమ్మట బజార్లమ్మట తిరుగుద్దా? ఏమైనా ధర్మరాజు, నీది మంచి మసాలా కూరలాంటి జాతకం అయ్యా. ఊరందరికీ ఊర మిరపకాయలాంటి లక్ష్మిని కూడా నువ్వే. మన్మద జాతకం అయ్యా అన్నట్టు సెంటు బాగా సువాసనగా ఉందా చూడు. సెంటు బాగుంది వచ్చి. ఆగు, నువ్వు ఎక్కడికయ్యా, నేను పని చూసుకొస్తాను. ఏమిటి అందాక నువ్వు ఇక్కడ ఉండవయ్యా. అరే ఏమిటి, ఎప్పుడు నువ్వు లోపల ఎప్పుడు నేను బయటనా? లక్ష్మి చిచ్చి చూపి బాలేదానివే, నేనే పరాయి ఉన్నా నువ్వు లేచి నిలబడ్డానికి. అయినా నేనంటే ఎంత గౌరవం నాకు తెలుసు కదా. అయ్యయ్యో లక్ష్మి, నీ పరిస్థితి చూస్తా ఉంటే నా గుండె చెరువైపోవడమే కాదు నది అయిపోతుంది. నిన్ను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకున్నవాడు తిరుగుపోతాయి కూని కూరే ఆడు జైల్లో కూర్చున్నాడు. ఆడికే అక్కడ తూర్పువాసలో కూర్చున్నాడు, ఇక్కడ మీరు ఇస్తూకు పొడిలా నానా బాధలో పడుతున్నారు. చూడు లక్ష్మి, నువ్వేమనుకోనంటే నీకు మాట చెప్తాను. ఆడి మాయలో పడి నువ్వు దెబ్బతినేసావు కానీ నువ్వంటే నాకు ఎంత ప్రేమ. ఇప్పటికీ రాత్రులు నువ్వే కల్లోకి వస్తావు. చూడు లక్ష్మి, నువ్వు సరేనంటే ఆడికంటే ఘనంగా డైమాన్ రాణిలా చూసుకుంటాను. ఏమంటాం పాపిష్టి వెధవ, నా ఒంటరితనాన్ని ఆధారంగా తీసుకుని నన్ను లొంగ తీసుకోవచ్చని వచ్చావా? చూడు, నేను నమ్మిన దైవం నన్ను మోసం చేసిన నేను మాత్రం ఏనాడో ఆయనకు అంకితమైపోయాను. మరొక్కసారి నా జోలికి వచ్చావంటే నిప్పు నేను నిలువలా తగలు పెడతాను. పో, ముందు బయటికి పో. ఎల్లిన పని అయిందేంటి? ఏంటది ఎలా కొడవా ఇక్కడి? ఏంటో ఉల్లిపాయ పచ్చలే అలా ఉడికిపోతావు, కొబ్బరీసి కాదా ఇచ్చేసింది ఏంటి? ఈ ధర్మరాజు శంప మీద చెయ్యెడితే తన బతుకు ఆల్ కౌంట్ అయిపోద్దని దానికి తెలియదు. ఇవాళ చీకటి అడ్డాక చూడు. భార్య బిడ్డల్ని బూడిద చేసిన నిన్ను క్షమించను, సహించను. నీ పాలిట ప్రళయమై వస్తాను, నీ ప్రాణాలు తీస్తాను, నీ రక్తంతో నా వాళ్ళ ఆత్మకు శాంతి చేస్తాను. అయ్యా, అమ్మగారు ఇంకా రాలా? ఇంకా రాలేదే గారు. అరే గుడికి రావడానికి ఇంతసేపా? చీకటి కూడా పడింది. హలో, ఏమిటి జైలు నుంచి కిస్టే తప్పించిపోయాడా? నేను ఇప్పుడే వస్తాను. ఎస్. ఏమిటి, ఆ కిష్టిగాడు జైలు నుంచి తప్పించుకున్నాడా? అవును ధర్మ, వాడి భార్య పిల్లలు మంట లోపల చచ్చారని తెలిసి జైలు ఊసలు వంచుకుని గోడలు దూకి పరశురాముడిలాగా పడగెత్తిన పాములేగా దెబ్బతిన్న పులిలేగా దరిద్ర కుటుంబాలు. ఇంతకీ వాడు నా ఇంటి మీదకొచ్చి నా బ్రతుకు ఆల్ కౌంట్ చేసేస్తాడంటావా? ఒరే భీముడు! అయ్యా, ఆ కిష్టిగాడు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఊరికి నాలుగు వైపులా మందిని మార్పలాన్ని ఏర్పాటు చేయండి. వాడు ఊరి పొడిమేరల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. హసమొచ్చేసి పరే.